కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు ఆమోదం తెలిపింది. మే జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేసేలా నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 79.88 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించేలా ప్రణాళికలు చేసేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్. 12 రాష్ట్రాలలో 100,000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 13 రాష్ట్రాలలో ప్రతిరోజు 100 మంది కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు అన్నారు లవ్ అగర్వాల్. బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్లో కేసుల తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుందని అన్నారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. నిన్న స్వల్పంగా తగ్గిన కేసులు ఇవాళ భారీగా పెరిగాయి. కొత్తగా 382,315 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో 3,780 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. బెడ్లు సరిపోక ఆసుపత్రి ప్రాంగణాల్లోనే కుప్పకూలుతున్నారు. దీంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. ఆక్సిజన్ లేకపోవడంతో కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడదామని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అధికారులను జైలుకు తరలించడం వల్ల ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ రాబోదని తెలిపింది. మే 1 నుంచి ఢిల్లీ నగరానికి సరఫరా చేసిన ఆక్సిజన్ వివరాలను తెలియజేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీ హైకోర్టు మంగళవారం జారీ చేసిన కోర్టు ధిక్కార నోటీసుపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలను సుప్రీంకోర్టు విచారించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్-19 రోగులకు చికిత్స కోసం ఆక్సిజన్ సరఫరాపై ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుని అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని హైకోర్టు ఆదేశించింది. కరోనా సెకండ్ వేవ్ లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్లోని నోయిడా సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో లాక్డౌన్ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగించారు. ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహ్వాల్ ఈ మేరకు ప్రకటించారు. తాజా లాక్డౌన్తో మే 10వ తేదీ ఉదయం 7 గంటల వరకు కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఈ కాలంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసే ఉంటాయని చెప్పారు. దీనికి ముందు గురువారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ను యూపీ ప్రభుత్వం పొడిగించింది. లాక్డౌన్ సమయంలో అత్యవసర సర్వీసుల కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఈ పాస్లు తప్పనిసరిగా పొందాలి అని పేర్కొంది. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే వారికి మాత్రం ఈ పాస్ అవసరం లేదు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరాఠా సమాజ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని ఆమోదించిందని అన్నారు. అయితే ప్రధానికి, రాష్ట్రపతికి మాత్రమే ఇలాంటి చట్టాలు చేసే అధికారం ఉందని, మహారాష్ట్రకు అధికారం లేదు అని సుప్రీం వ్యాఖ్యానించినట్లు ఉద్దవ్ ప్రస్తావించారు. కేసులు పెరుగుతున్నాయి, ఆసుపత్రిలో బెడ్స్ ఫుల్ అయ్యాయి. కొత్తగా వచ్చే కరోనా రోగులకు చికిత్స భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి బయట చెట్ల కిందే వైద్యం మొదలుపెట్టారు వైద్యులు. చెట్లకు సెలైన్లు తగిలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలు మధ్యప్రదేశ్లో కనిపించాయి. ఓ గ్రామంలోని కరోనా బారిన పడిన పేషెంట్లు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడి వైద్యులు ఈ రకమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. వారికి సత్వరం వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో చెట్ల కింద వైద్యం అందిస్తున్నారు. 18 నుంచి 44 ఏళ్లలోపు వయసు వాళ్లకు వ్యాక్సినేషన్ కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు తెలంగాణ అధికారులు. సీఎం ఆమోదం తర్వాత దీన్ని అమలు చేయనున్నారు. తెలంగాణకు కరోనా వ్యాక్సిన్ డోసులు తక్కువగా వస్తుండటం వల్ల ప్రాధాన్య క్రమంలో వ్యాక్సినేషన్ చేయాలి అనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ముందుగా జర్నలిస్టులు, షాపింగ్ మాల్స్, హోటళ్లు వంటి జనసంచారం ఉండే ప్రాంతాలలో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అని భావిస్తోంది ప్రభుత్వం. తెలంగాణలో కరోనా ఉధృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులపై మరోసారి విచారణ చేపట్టింది. డీజీపీ మహేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెబుతారు అని, టెస్టులు ఎందుకు పెంచడం లేదు అని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు కోర్టుకు చెప్పుకొచ్చారు. అయితే ఒక్కరోజు కూడా 100,000 టెస్టులు దాటలేదు అని, నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.
పెళ్లిళ్లు అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోగులకు సహాయం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులను అందుబాటులో ఉంచాలి అని ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది అన్నారు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. గత ఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లోని మొత్తం బెడ్స్ 18,000 ఉంటే నేడు 52,000 బెడ్స్ ఉన్నాయన్నారు. ఇంకా కరోనా కేసులు పెరిగినా ఆసుపత్రులపై ఒత్తిడి ఉండబోదు అన్నారు ఆయన. హైదరాబాద్ లో ఒక్క తెలంగాణ వాళ్లే కాకుండా దేశ నలుమూల నుంచి వస్తున్న రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు సోమేష్ కుమార్. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతాము అనే అసెంబ్లీలో హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు అని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కరోనా బారిన పడుతున్న పేద మధ్యతరగతి వాళ్లు ఆస్తులు అమ్ముకుంటున్నా ప్రాణాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని యాదగిరి గుట్టలో ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటలలోపే వ్యాపార కార్యకలాపాలు జరగనున్నాయి. ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీలకు నేటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్టు ఓయూ రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 1వ తేదీన తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ విషయాన్ని సిబ్బంది విద్యార్థులు గమనించాలి అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో డబుల్ మ్యూటెంట్ వేగంగా విస్తరిస్తోంది. కేసుల పెరుగుదలకు ఇదే కారణమని అంటున్నారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు. తెలంగాణ ఏపీలో సెకండ్ వేవ్ ఉధృతి మార్చి మధ్యలో మొదలైంది. దాదాపు 1.5 నెలలుగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కొత్తగా వస్తున్న కేసుల్లో సగం వరకు B1.617 రకమే ఉంది అని చెబుతున్నారు. తెలంగాణలో ఇండియన్ వేరియంట్ గా చెబుతున్న B1.617 విస్తరిస్తోంది. మార్చి ఏప్రిల్లో ఈ డబుల్ మ్యూటెంట్ వల్ల కేసులు బాగా పెరిగాయి. ఏపీలోనూ మొదట్లో 3వ వంతు కేసుల్లో N440K రకం బయటపడగా ఇప్పుడు అది 20%లోపే ఉంది అని, అక్కడ డబుల్ మ్యూటెంట్ వ్యాపిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక దక్షిణాదిలో B1.617, B1.17, B1 వ్యాప్తి పెరుగుతుందని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో ఆక్సిజన్ బెడ్ల కొరతతో పాటు కొన్ని ప్రాంతాలలో మందులు కూడా దొరకడం లేదు అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు చంద్రబాబు. ఏపీలో రోజుకు 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధించడంతో విశాఖ నగరం నిర్మానుష్యంగా మారిపోయింది. బీచ్ రోడ్డు బోసిపోయింది. ఎప్పుడూ రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్, డాబా గార్డెన్స్ ప్రాంతాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. షాపులు, వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. అత్యవసర సేవలు మినహా అన్ని కర్ఫ్యూ పరిధిలోకి వెళ్లిపోయాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపింది. కొండపై వైరస్ సోకి 3 మృతి చెందారు. ఎన్ఎంఆర్ గా పనిచేస్తున్న ఆకుల హరి, ఆలయ అర్చకులు రాఘవయ్య మృతి చెందారు. కొంతమంది ఆలయ సిబ్బంది కూడా కరోనాతో బాధపడుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో నేటి నుంచి దర్శన వేళల్లో మార్పులు చేశారు ఆలయ అధికారులు. ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. రోడ్లపైకి వచ్చిన ప్రజలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అనవసరంగా ఎవరైనా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ పశ్చిమ గోదావరి జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు చేస్తాము అని హెచ్చరించారు. మరోవైపు వస్త్ర వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. గజపతి నగరంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లా హలహర్వి మండలం క్షేత్రగుడి చెక్పోస్ట్ దగ్గర పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విధించింది ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కర్ఫ్యూలో భాగంగా
ఈ రోజు నుంచి 12 గంటల తర్వాత కర్ణాటక ఏపీ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు పోలీసులు. కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వెహికల్ ను తిరిగి కర్ణాటక ప్రాంతానికి పంపించేస్తున్నారు. అత్యవసర వాహనాలకు గూడ్స్ వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా రోడ్లపై అనవసరంగా బైక్లపై తిరిగితే వారి వాహనాలను సీజ్ చేస్తాము అన్నారు. అయితే ఆధార్ కార్డు చూపించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీలో పాక్షిక కర్ఫ్యూ అమలవుతూ ఉండగా ఆంధ్ర తెలంగాణ రాష్ట సరిహద్దు చెక్పోస్టు వద్ద ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. అత్యవసర సేవలైతే తప్ప ఎవరూ కూడా సరిహద్దు గుండా ప్రయాణించడానికి వీలు లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలి అంటున్నారు. కరోనాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి అన్నారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో కలిసి ఇంటింటికి తిరిగి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పాంప్లెట్స్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో దేశంలో కరోనా భారీగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఆయన కరోనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి అని సూచించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి ప్రభుత్వం ఇచ్చే మెడికల్ కిట్లు వాడి కోలుకోవచ్చని సూచించారు. నెల రోజుల్లో కరోనా పూర్తిగా కట్టడి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తిలో కర్ఫ్యూ వాతావరణం కనిపించడం లేదు. నిబంధనలు పక్కన పెట్టి యథావిధిగా వాహనదారులు రోడ్లపై తిరుగుతున్నారు. వ్యాపార దుకాణాలు మూతపడినప్పటికీ వాహనదారులు మాత్రం రోడ్లపైనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పట్టణంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించారు. మరోవైపు గుంతకల్ పట్టణంలో కూడా కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు పాటించని హోటల్ యజమానికి ఫైన్ వేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి ఎవరూ బయటికి రాకూడదు అని, కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం విధించిన 2 వారాల కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో వ్యాపారస్తులు షాపులు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయాయి. ఒంగోలు నగరంలో కర్ఫ్యూ అమలు తీరును ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బైక్పై పరిశీలించారు. ప్రజలు కూడా కరోనా పట్ల అవగాహన పెంచుకోవాలి అన్నారు. అవసరమైతే తప్ప కర్ఫ్యూ సమయంలో బయటకు రావద్దన్నారు. కరోనా ఉధృతంగా ఉన్న దృష్ట్యా రాజమండ్రి నుండి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం వెళ్లే 5 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అయితే రాజమండ్రి నుండి రోజు ఉదయం 8:15 హైదరాబాద్ వెళ్లే విమాన సర్వీస్, మధ్యాహ్నం 11:40 హైదరాబాద్ వెళ్లే సర్వీస్, 12:10 మద్రాసు వెళ్లే విమాన సర్వీస్, రాత్రి 8:20 వెళ్లే బెంగళూరు సర్వీసులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. ఆకస్మికంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఏపీలో ప్రజా రవాణా వ్యవస్థకు బ్రేక్ పడింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కర్ఫ్యూ గురించి అవగాహన లేని వాళ్లు, అత్యవసర ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తాజాగా కొన్ని సేవలకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ రహదారుల పనులు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు కూడా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు చేయింది. పెళ్లంటే 7 అడుగులు, మంగళ వాయిద్యాలు, అబ్బో చాలా హంగామానే ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన పెళ్లికి మాత్రం ఇవేమీ లేవు. అంతా ఆన్లైనే. అదేనండి ఆన్లైన్ పెళ్లి. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ ఉండటంతో కొంచెం స్మార్ట్ గా ఆలోచించారు. అంతే, కట్ చేస్తే పెళ్లి పందిరి కింద జరగవలసిన పెళ్లి ఆన్లైన్ లో జరిగింది. ఈ వినూత్నమైన ఆలోచనకి మెదక్ జిల్లా వేదికైంది. ఏపీలో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ తిరుమలలో దర్శనాలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులు తిరుమలకు అనుమతి ఇస్తామని తెలిపారు. టికెట్లు చూపించి వెళ్లొచ్చని, ఎవరూ అడ్డుకోరని తెలిపారు. కర్ఫ్యూ కారణంగా ఇప్పటికే తిరుమలలో దుకాణాలు అన్నింటినీ మూసివేశారు. తిరుపతిలో 144 సెక్షన్ అమలవుతోంది.
తిరుమల ఆస్థాన మండపంలో దుకాణాల సముదాయంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం మానవ తప్పిదంగా భావిస్తున్నారు పోలీసులు. మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావించినప్పటికీ అందుకు ఆధారాలు పోలీసుల దర్యాప్తులో లభించలేదని సమాచారం. ప్రమాదంలో మృతి చెందిన మల్లిరెడ్డి అనే వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు మరణించలేదు అని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.